నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అలాగే రేపటి నుంచి ఇక ఆకస్మిక తనిఖీలు కూడా తాను చేయబోతున్నట్టు అలాగే గ్రామాల్లో పట్టణ వార్డుల్లో కూడా ఆకస్మిక తనిఖీలు ఉంటాయి అలాగే పారిశుద్ధ్యం వసతి సౌకర్యాలు వీటి గురించి కూడా మరి ఉండబోతున్నట్టయితే తెలుస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఎప్పుడైనా ఇలా ఆకస్మిక తనిఖీలు అంటూ గాను అలాగే కలెక్టర్లతో సమావేశాలు కానీ జరిగిన సందర్భాలు ఉన్నాయా అలాగే ఇప్పుడు అందరూ కూడా మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్నటువంటి చంద్రబాబుని ఇప్పుడు మనం చూస్తున్నాము అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇక ఓవరాల్గా మరి చంద్రబాబు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది మరి ఆకస్మిక తనిఖీల వలన ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి మరి ఈరోజు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు చంద్రబాబు గారు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు అయితే ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలక ఆదేశాలు అలాగే కొన్ని స్పష్టమైన సందేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఈరోజు జరిగే ఈ సమావేశం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకంగా ఆమోతుంది అని అంటేనే అక్కడ ఎంత కీలకంగా ఆ సమావేశం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మంత్లీ కూడా కలెక్టర్లు అందరూ ఒకరోజు ప్రజల్లోకి వెళ్ళాలి అలాగే తన పనితీరుపై కూడా రివ్యూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆకస్మిక తనిఖీలు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు సో ఇక్కడ నుంచి అలర్ట్గా పనిచేస్తారంటారా మరి ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు కలెక్టర్లు మరి ఇక్కడ నుంచి పనితీరు ఎలా ఉండబోతుంది అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇలాంటి సమీక్షలు చేయడం జరిగిందా ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగిందా అప్పటికి ఉన్న తేడా ఏంటంట పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ అప్పుడు ఏ విధంగా అయితే పరుగులు పెట్టించాడో పరుగులు తీసాడో ఇప్పుడు మళ్ళా రేస్ బిగిన్ చేశారు రన్నింగ్ రేస్ డెవలప్మెంట్ రేస్ వెల్ఫేర్ రేస్ అనమాట అంటే చంద్రబాబుతో పని ఎప్పుడైనా అలాగే ఉంటుంది ఆయన పరుగులు తీస్తాడు తన తోటాళ్ళని పరుగులు పెట్టిస్తాడు అనమాట అదే కదా మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు తెలంగాణ సీఎం ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రేవంత్ కంగారు పుట్టింది ఏంటి వాము పద్దెనిమిది గంటలు పనిచేసేవాడు వచ్చాడు నేను ఇప్పుడు పన్నెండు గంటలే పని చేస్తున్నా నేను ఇంకో ఆరు గంటలు ఎక్కువ కష్టపడాలి లేకపోతే మొత్తం హైదరాబాద్ అంతా ఏపీకి వెళ్ళిపోద్ది అన్న భయం రేవంత్లో కంగారు మనం చూసాం అంటే ఆయన అప్రమత్తత ఏది ఆయన చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చేసిన దాంట్లో అందరినీ చేతులు ఎత్తమన్నాడా మొన్న అసెంబ్లీలో చూసాం ఏది ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడుతూ మీ మీద కేసులు ఎవరు లేనాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అన్నాడు మొత్తం తొంభై పర్సెంట్ చేతులు ఎత్తిపారే అట్లాగే ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరో చేతులు ఎత్తండి అన్నారా ఆరేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం కరెక్ట్గా ఇదే కలెక్టర్ల కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ప్రజావేదికలో పెట్టారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ రేపు ఈ పాటికి ఇది కూల్చేయండి అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈ ఐదేళ్లలో ఇక్కడ లేదు ఆ కూల్చివేత రోజు నుంచి నిన్న ఈ చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇవాళ పెట్టేదాకా ఇంతవరకు కలెక్టర్ల కాన్ఫరెన్సే జరపలేకపోయాడు ఐదేళ్ల తర్వాత ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుపుకోవటానికి కన్వెన్షన్ సెంటర్ లేదు ఒక సరైనటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా లేని పరిస్థితుల్లో మరి అద్దెకి కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి విజయవాడలో ఏ వన్ ఏ ఉంటాయి అవి మరి అద్దె కట్టాలి ప్రభుత్వం ఇవాళ డబ్బులు ప్రతి పైసా సద్వినియోగం చేసుకునే పరిస్థితుల్లో ఏం చేశారు సెక్రటరియేట్లోనే ఒక చిన్న హాల్ ఉంటే ఆ హాల్లో పెట్టుకున్నారు ఎవరి షెడ్యూల్ ప్రకారం ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి మీటింగ్ హాల్లో కూర్చోమన్నారు జరుపుతున్నారు ఇరుకైన ఆ కాన్ఫరెన్స్ హాల్లోనే ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పారు స్పష్టంగా ఏమని గతం వేరు వర్తమానం వేరు భవిష్యత్తు వైపు చూడండి మమ్మల్నే కాదు మిమ్మల్ని కూడా అతను ఇబ్బంది పెట్టాడు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా సమాజంలో మంచి ఉన్న మీరు సెలెక్ట్ అయ్యి వచ్చారు ఇండియన్ సర్వీసెస్కి వచ్చారు దేశానికి సేవ చేయటానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మిమ్మల్ని డమ్మిల్ని చేశాడు మిమ్మల్ని కూడా కేసుల్లో ఇరికిచ్చే పరిస్థితి తెచ్చాడు కోర్టుల్లో నిలబెట్టే పరిస్థితి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లకి కలిగిన నష్టం వాళ్ళు ఎలా అప్రదిష్ట పాలయ్యారో తెలియజేస్తూ ఇప్పుడు కార్యాచరణ ఇచ్చారు ఏంటి ఒకవైపు గ్రామాలు మౌలిక వసతులు లేకుండా పోయాయి ఐదేళ్లలో అక్కడ రోడ్ల మీద పడ్డ గుంతలు పూడ్చిన దిక్కు లేదు ఇవాళ రోడ్లు గుంతలు బూడ్చటానికే వేల కోట్లు కావాల్సిన పరిస్థితి కొత్త రోడ్లు వేయాలి కేంద్రం ఇవాళ నిధులు ఇస్తోంది ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలం మీద నిలబడిన పరిస్థితుల్లో మనం ఏదడిగితే కేంద్రం అది ఇస్తోంది కాబట్టి మీరు బాధ్యతగా పనిచేయాల నాతో పాటు మీరు కూడా పరుగులు తీయాలంటూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన చేసింది గుర్తు చేశాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు ముప్పై ఏళ్ళు ఆయన వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితుల్లో ముప్పై ఏళ్ళు అధోగతి పాలు చేసిన పరిస్థితుల్లో మళ్ళా ముప్పై ఏళ్ల క్రితం చంద్రబాబు అవసరమయ్యాడు అందుకే నేను పరిగెత్తుతాను మీరు నాతో పాటు పరుక్కి సిద్ధంగాండి అని పిలిపించాడు ఎక్కడైనా సరే వీధి దీపాలు వెలగకపోయినా లేకపోతే పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా వెంటనే నేను ఆకస్మిక తనిఖీలు చేస్తానని హెచ్చరించారు ఒక బృహత్తర బాధ్యత ఏంటి చారిత్రాత్మకమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజా తీర్పు అసలు ఏ రాష్ట్రంలో దేశంలో ఎప్పుడూ మనం చూడలేదు యాభై ఏడు శాతం ఓట్ బ్యాంక్ మరి అటు పడింది ఇటు తెలుగుదేశం బీజేపీ జనసేన నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు గెలిపించారంటే నైంటీ ఫోర్ పర్సెంట్ సీట్లు ఇంత ఆకాంక్ష ప్రజల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడన్న కోపంతో జగన్మోహన్ రెడ్డిని సిక్స్ పర్సెంట్ సీట్లకు పరిమితం చేశారు అది మీరు తెలుసుకోండి చారిత్రాత్మకమైన ప్రజా తీర్పులో ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా చారిత్రాత్మకం అన్నాడు ఎందుకు చారిత్రాత్మకం ఐదేళ్లుగా అసలు జరగలేదు అందుకే ఇది చారిత్రాత్మకం జరిగిన రోజే హాల్ కూలగొట్టాడు ఇప్పుడు ఈ చిన్న హాల్లో మనం కూర్చుంటున్నాం ఇప్పుడు మన మీదే బాధ్యత ఉంది ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాకూడదు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోమన్నారు ముఖ్యమంత్రి నేను ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాను దేశ విదేశాల్లో తిరుగుతాను ఏది నేను వెళ్తాను ఆ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను చూసి వచ్చే పెట్టుబడిదారులు ఉన్నారు కంపెనీలు ఉన్నాయి గతంలో తెచ్చాం దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ అనంతపురంలో కియా తీసుకొచ్చాం ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ కియా ఆగ్జిలరీ యూనిట్స్ పదమూడు ఎళ్ళగొట్టాడు పదమూడు యూనిట్లు పారిపోయినాయి మళ్ళీ వాళ్ళని అడుగుతా మళ్ళీ తీసుకొస్తాను అట్లాగే అమర్ రాజా బ్యాటరీస్ని ఎలాగొట్టాడు లులు ఎలాగొట్టాడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఎలాగొట్టాడు వాటాల కోసం బెదిరించి వాళ్ళు పారిపోయేలా చేశాడు వాళ్ళందరినీ కూడా నేను బతికిలాడు తీసుకొస్తాను కొత్త కంపెనీలు రాబడతాను కాబట్టి మీరు నాకు సహకరించండి వైపేమో సూపర్ సిక్స్ గ్యారంటీలు అమలు చేయాలి వెల్ఫేర్ మేనిఫెస్టో హామీలు నెరవేర్చాలి మీ అందరికీ కూడా మా మేనిఫెస్టో పంపిస్తాం ఆ మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ కూడా మీరు చూడండి దానికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ పైన దృష్టి పెట్టండి కేంద్రం నుంచి మనకు వచ్చేటటువంటి పథకాలు ఏంటి ఏ ఏ మంత్రిత్వ శాఖల నుంచి ఎలా కేంద్ర ప్రయోజనాలు మనం రాబట్టవచ్చు మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేయండి ప్లానింగ్ డిపార్ట్మెంట్ పునర్విభజన చట్టంలో మనకు రావాల్సినవి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి ఆ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవన్నీ తీసుకురావటం అదొక బాధ్యత పొరుగు రాష్ట్రం తెలంగాణ తెలంగాణతో మనకి ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం మొన్నే తెలంగాణ సీఎం ఏపీ సీఎం మీటింగ్ అయ్యింది రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిశారు అక్కడ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు తర్వాత మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసుకుంటామన్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు సమస్యల పరిష్కారం ముఖ్యమంత్రుల స్థాయిలో ఇది కూడా కాకపోతే అది కూడా కాకపోతే కేంద్రాన్ని అడిగి ఆ సమస్య పరిష్కరించుకునేలాగా ఒక వైపేమో పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కేంద్రంతోనేమో సుహృద్భావం అధికార యంత్రాంగం యొక్క భాగస్వామ్యం ఇవాళ ఈ విధంగా ముందుకు వెళ్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఉంది ఇంతకు ముందులాగా ఐపీఎస్ అంటే జేపీఎస్ కాదు చెడ్డ పేరు వచ్చింది ఏమని జగన్ పోలీస్ సర్వీస్ అయిపోయింది ఇంతకు ముందులాగా ఐపీసీ జేపీసీ కాదు ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ జగన్ పెనల్ కోడ్ అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం కాదు కదా ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అంటూ ఐపీఎస్లు మీరు ఇండియన్ పోలీస్ సర్వీస్గా పనిచేయాలి అరాచక శక్తులు అది ఏ పార్టీ వాడైనా సరే చేయండి శాంతి భద్రతల విషయంలో రాజీ పడద్దు డీజీపీకి స్పష్టంగా చెప్పారు ద్వారకా తిరుమలరావుకి ఐజీలకి ఎస్పీలకి ఎందుకంటే పెట్టుబడులు రావాలంటే కంపెనీలు రావాలంటే నీకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటే ఎవరు రారు వాళ్ళ పెట్టుబడులకు భరోసా ఉండదు కాబట్టి ముందు లా అండ్ ఆర్డరే ప్రాణం దాన్ని బతికించాల్సింది ఐపీఎస్ల మీద ఉందన్న అట్లాగే ఐఆఎస్లు కాదురా నాయన మీరు మీరు ఐఏఎస్లు ఇండియన్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కాబట్టి మీకు ముస్వరీలో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మార్గదర్శకాల ప్రకారం పనిచేయండి సమాజంలో మీరంతా తెలివిగల సివిల్స్లో మీరు కొట్టారంటే ఐఏఎస్ ఐపిఎస్ ఇవన్నీ మీరు వచ్చారంటే ఐఆర్ఎస్లు మీరు సమాజంలో మీ తెలివితేటలు మీరు బాగా తెలివైన వాళ్ళని మీరు కొట్టిన సీట్లు అట్లాగే మేము జనసేన తెలుగుదేశం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేము ఇవాళ బెస్ట్ మా టీం బెస్ట్ టీం అని గెలిపించారు ఇంకోటి సార్ ఈరోజు కలెక్టర్ల రివ్యూలో కూడా ఇసుక అక్రమ తవ్వకాలపై కూడా మాట్లాడినట్టు తెలిసింది అంటే గతంలో కూడా మనం చూసాం కలెక్టర్లు అందరూ కూడా ఒకే రకమైన రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి సుప్రీం సుప్రీంకోర్టు మొన్న మధ్య తేల్చేసింది అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి అని చెప్పి కూడా ఈ నేపథ్యంలో మరి సిఐడి విచారణ ఉండబోతుందని కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది సో ఆ రకంగా ఎంక్వైరీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా ఉంటే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని తేల్చి ఉండొచ్చు అన్నమా శ్వేతపత్రాలు ఇచ్చారు ఏడు శ్వేతపత్రాల్లో ఇప్పుడు ఇసుక దొరక శ్వేతపత్రం సహజ వనరుల దోపిడీ పైన దగ్గర దగ్గర నీకు ఇరవై వేల కోట్ల దోపిడీ జరిగిందని ఫిక్స్ చేశారు ఏది కేంద్ర పర్యావరణ శాఖ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదిక నిన్న కూడా చూసాం ఏడాదిలో పద్నాలుగు రీచ్ల మీద వాళ్ళు అధ్యయనం చేస్తే నాలుగు వందల తొంభై కోట్ల దోపిడీ జరిగింది ఏది ఇసుక రీచ్లలో పద్నాలుగు రీచ్ల్లోనే మరి అంత దోపిడీ జరిగిందంటే నూట డెబ్బై ఐదు రీచ్ల్లో ఎంత దోపిడీ జరిగింది ఇసుక ఇరవై వేల కోట్ల స్కామ్ అని ప్రభుత్వం ఫిక్స్ చేసిన పరిస్థితుల్లో ఏం జరిగింది వెంకటరెడ్డి వచ్చాడా ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి జంప్ మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎక్కడున్నాడు ఆయన కోసం గాలిస్తున్నారు ఇవాళ తప్పు చేస్తే తప్పించుకోలేవు తప్పు చేయకుండానే ఉండాల చేతులు గాలి నాకు ఇంకా ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు మద్యం మద్యం మీద కూడా శ్వేతపత్రం ఇచ్చారు అది కూడా ఒక ఇరవై వేల కోట్ల కరప్షన్ దానిలో పెద్ద ఎత్తున ఇప్పుడు బ్రాంది ఒక కేసులోనే రెండు వందల యాభై రూపాయలు కమిషన్ అంట బీరు ఒక కేసులో యాభై రూపాయలు కమిషన్ తీసుకున్నారని మూడు వేల నూట పదమూడు కోట్లు కమిషన్లకే కకుర్తి పడ్డారని మద్యం ఎవరా ఎండి పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి జంప్ వచ్చాడా ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి ఇప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని క్షమించే ప్రసక్తి లేదన్నాడు మనం చూసాం శ్రీలక్ష్మి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఛాంబర్లోకి బొకే తీసుకెళ్ళబోయింది సుతరాము ఇష్టపడలేదు పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అసలు గుండవల్లి కరకట్ చుట్టూతో ప్రదక్షిణలు చూసావు ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చూసావు జూబ్లీహిల్ చుట్టూతో తిరుగుతున్నాడు అపాయింట్మెంటు లేదు సునీల్ కుమార్ సంజయ్ ఎవరైతే దోషులుగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి దోహదపడ్డారో కుంభకోణాల్లో భాగస్వాములయ్యారో వాళ్ళ చరిత్ర ముగిసినట్టే వాళ్ళని క్షమించే ప్రసక్తి లేదు ఎంక్వైరీలు ఎంక్వైరీలే ఏసీబీ విచారణ సిబిసిఐడి విచారణ అవసరమైతే సిబిఐ విచారణలు కూడా చేపిస్తారు ఫిక్స్ చేస్తారు జైళ్ళకి పంపుతారు అది గుణపాఠంగా తీసుకుని మిగతా అధికార యంత్రాంగం సిద్ధం కావాలి ఏది ట్రాక్లోకి రావాలి బ్యూరోక్రాట్లు వ్యవస్థ భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది మీ ప్రతిష్టని మీరు నిలబెట్టుకోండి ఐఏఎస్ల ప్రతిష్టని ప్రతి ఐఏఎస్ నిలబెట్టుకోవాలి ఐపీఎస్ల ప్రతిష్టని ప్రతి ఐపిఎస్ నిలబెట్టుకోవాలి ఇండియన్ సర్వీసెస్ ఇవాళ తలెత్తుకుని తిరిగేలాగా చేయాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది అని ముఖ్యమంత్రి పిలిపించిన దేశం ముఖ్యమంత్రి పరుక్కు సిద్ధంగా ఉన్నాడు రేస్ బిగినైందన్నాడు ఆయనతో పాటు పరుగు పెట్టడానికి మరి ఐఏఎస్లు ఐపీఎస్లు సిద్ధమా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే